సో ఫైనల్లీ సుడిగాలి సుదిరిన సినిమాకి సంబంధించి కాళింగ సహస్ర మూవీ కంటే కూడా ఇక్కడ గోడ్ సినిమాకి సంబంధించి ప్రతి ఒక్క అప్డేట్ కూడా అయితే ఇస్తూనే ఉన్నారండి. సో ఈ సినిమా మీద భారీ అంచనాలు పెట్టుకోవాలని చెప్పేసి అండ్ అదేవిధంగా ప్రతి ఒక్క అభిమాని గుండెల్లో ఇది నిలిచిపోవాలని చెప్పేసి సో డైరెక్టర్ నరేష్ కుప్లి గారు అయితే ప్రయత్నిస్తున్నారండి. సో వాటిలో భాగంగానే ప్రతి ఒక్క షూటింగ్ అయిపోగానే వెంటనే పిక్స్ని అయితే రిలీజ్ చేస్తున్నారన్నమాట. సో నిజంగా ఇది ఒక గుడ్ న్యూస్ అని చెప్పేసి అనుకోవచ్చండి. సో వాటిలో భాగంగా మెయిన్గా చూసుకుంటే సుదీర్ణ సినిమాకి సంబంధించి గోడ్ సినిమాలో ఫస్ట్ షెడ్యూల్ని అయితే కంప్లీట్ చేసుకున్నట్టు క్లియర్ కట్గా పిక్స్ని అయితే మనకి షేర్ చేయడం జరిగిందన్నమాట. సో దీంట్లో భాగంగా ఈ పిక్స్ ప్రకారం మనకి అర్థమయ్యేది ఏంటంటే ఇది ఒక ఫైట్ సీక్వెల్ అని చెప్పేసి క్లియర్ కట్గా అర్థమవుతుందండి. సో మనకి టేబుల్ మీద మందు బాటిల్స్ కానీ లేకపోతే సుదీర్ణ స్టైల్ కానీ సో ఇవన్నీ కూడా చూసుకుంటే ఒక మాస్ లుక్ని అయితే క్లియర్ కట్గా చూపిస్తుందన్నమాట. సో ఏదేమైనప్పటికీ గాలోడ్ సినిమా చాలా అంటే చాలా పెద్ద సక్సెస్ అయింది కాబట్టి సో దానికి డబుల్ ఇంతలుగా ఉండాలని చెప్పేసి ఒక మాస్ తరహాలో అయితే సో ఈ గోడ్ సినిమాని అయితే తెరకెక్కించబోతుందన్నమాట. సో ఇది ఒక ఫైట్ సీక్వెల్ కాబట్టి మనకి ఫస్ట్ షెడ్యూల్ అయితే కంప్లీట్ అయిపోయిందండి. సో నెక్స్ట్ మనకైతే హీరోయిన్తో ఒక సాంగ్ పాడే అవకాశాలు కూడా ఉన్నాయని చెప్పేసి క్లియర్ కట్గా ఇన్ఫర్మేషన్ అయితే వస్తుందన్నమాట. సో ఏదేమైనప్పటికీ ఈ సంవత్సరంలోనే మరి గోడ్ సినిమా రిలీజ్ అవుతుందా అంటే ఖచ్చితంగా అయ్యేటట్టు కూడా కనిపిస్తున్నాయండి. ఎందుకంటే షూటింగ్ కూడా శరవేగంగా నడుపుతుంది కాబట్టి అండ్ అదేవిధంగా మ్యాక్సిమం టు మ్యాక్సిమం గాలోడ్ సినిమా మనకి నవంబర్ 18 రిలీజ్ అయింది కాబట్టి సో అదే తరహాలో నవంబర్లో కానీ డిసెంబర్లో కానీ సినిమా రిలీజ్ చేసే అవకాశాలు అయితే ఖచ్చితంగా ఉంటాయి. ఎందుకంటే అప్పుడు మనకి పెద్ద పెద్ద సినిమాలు అయితే కొంచెం తక్కువగా ఉంటాయి కాబట్టి సో ఈ సినిమా రిలీజ్ చేసే అవకాశాలు అయితే 100% ఉంటాయని నమ్ముతున్నానండి. సో ఇదే మ్యాటర్. సుధీరన్ అయితే లుక్స్ అయితే చాలా అంటే చాలా స్టన్నింగ్గా కనిపిస్తున్నాయి. సో ఈ లుక్ గురించి మీరు ఏమనుకుంటున్నారని కింద కామెంట్ సెక్షన్ తెలియండి. అండ్ జై హింద్.